ആറ് ശ്ലോകം. തവാപന്നേ കർണേ ജപനയന പൈശൂന്യചകിത നിലീയന്തേ തോയേ നിയതമനിമേഷാസഫരിക യഞ്ച ശ്രീഭക്തച്ചരപുടകവാടങ്കുവലയം ചഹാതി പ്രത്യൂഷേ നിശിച വികടയ്യ പ്രവിശതി. ഹേ അപന്നേ, ഓ പാർവതി, തവ നീ യൊക്ക కర్ణీ జప చెవుల సామీప్యమును నిరంతరము పొందుతున్న నయన కన్నుల చేత పైశూన్య రహస్యమును వెల్లడి చేయుట వలన చకిత భయపడినవై, సఫరిక ఆడు చేపలు, అనిమీష రెప్పపాటు లేనివై, తోయే నీటి ఎందు నిలియంతే దాక్కున్నవి. నియతం ఇది నిశ్చయము, మరియును ఇయం ఈ శ్రీహిచ నీ నేత్రములు పొందిన లక్ష్మీయు బద్ధ ముయబడిన చెదపుట రేకుదొప్పలను కవాటం తలుపులు గలదైన కువలయం కలువను ప్రత్యూషే ఉషకాలమందు యహతి చిరించుచున్నది. నిశిచ రాత్రియందు తత్విఘటయ్య ఆ కలువను తెరుచుకొని ప్రవిశతి లోపల ప్రవేశించుచున్నది. అంటే ఇక్కడ గురువుగారు అమ్మవారి కళ్ళని వర్ణిస్తున్నారు. ఓ అపర్ణ, నీ చెవుల వద్దకు పోయిన నీ కళ్ళు ఆ చెవులకు తమ రహస్యం చెప్తాయేమో అని భయపడినవై, ఆడచేపలు రెప్పపాటు లేకుండా నీటి అందు దాగి ఉన్నాయి. నీ నేత్రాలు పొందిన సౌభాగ్యలక్ష్మి రాత్రి సమయంలో కలువలేందు దాగి ఉదయాన్నే ఆ కలువలను ఆ కలువ దళాలతో మూసి వచ్చి పగలంతా నీ నేత్రాల్లో ఉండి మళ్ళీ రాత్రి కలువలేందు చేరుతోంది. ఈ శ్లోకంలో పరమేశ్వరి కళ్ళను చేపలతోటి కలువలతోటి పోల్చడం జరిగింది. పరమేశ్వరి కళ్ళకి రెప్పపాటు లేవు, ఆ విషయం ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇది దేవతల లక్షణం, ఇది ముందు శ్లోకాల్లో కూడా మనం చెప్పాం. అదేవిధంగా చేపలకు కూడా కనురెప్ప ఉండదు. పరమేశ్వరి యొక్క రెప్పపాటు లేకపోవడం అనే లక్షణం చేపలు దొంగిలించాయి అంటున్నాయి. ఎందుకంటేట, అవి అమ్మవారి కళ్ళ సౌందర్యాన్ని చూసి మనకి ఏదైనా బాగా భయం కలిగినప్పుడు కంటి రెప్పపడ్డం మానేస్తుంది. అలా దిగ్భ్రాంతిగా ఉండిపోతాం, మొహాన్ని దాచేసుకుంటాం, ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిపోతాం, కనిపించకుండా దాక్కుంటాం. అలాంటి స్థితి ఆ చేపలకు వచ్చేట, అందుకని అవి రెప్పపాటు లేకుండా ఉన్నాయట. ఆ రెప్పపాటు లేకపోవడం అనే లక్షణం చేపలకి ఇందుకు వచ్చాయని చమత్కరిస్తున్నారు. ఈ రకంగా దొంగిలించి ఆ విషయం ఆ కళ్ళ ఇంకొక చమత్కారం కూడా ఉంది ఇందులో. భయంతో అలా ఉన్నాయని ఒకటి, రెండోది ఆ రెప్పపాటు లేని లక్షణాన్ని చేపలు దొంగిలించాయట. ఈ దొంగతనం చేసిన విషయాన్ని ఎక్కడ ఆవిడికి చెప్తాయేమో అని చెప్పి, అంటే ఆ విషయం ఆవిడ కళ్ళు చెవులకు చెప్తాయేమో అని పారిపోయి నీటిలో దాక్కున్నాయట. అలాగే ఆవి కళ్ళల్లో ఉండే సౌభాగ్యలక్ష్మి పగటిపూట ఆమె కళ్ళల్లో ఉంటుంది, రాత్రిపూట నీలోత్పలాల్లో ఉంటుంది అంటున్నారు. ఎందుకంటేట, నల్ల కలువల ఆవిడ కళ్ళని చూసి ఇంతకాలం కళ్ళకి సౌందర్యానికి ప్రతీకగా మా నల్ల కలువలనే వాడేవాళ్ళు, ఇప్పుడు అమ్మవారి కళ్ళు చూసిన తర్వాత ఇంకా మా సౌందర్యం వాటి ముందు దిగదొడిపే, అందుకని చెప్పి అవి ఏం చేస్తున్నాయట, తలదించుకొని ఆ తామర ఆకుల్లో వాటిని తమను తాము దాచుకుంటున్నాయట, ముడుచుకుపోయి. అంతేకాకుండా అందరూ పగటి వేళ తిరిగేటప్పుడు అవి వికసించకుండా అందులో దాక్కొని రాత్రి వేళ అందరూ పడుకున్నప్పుడు మాత్రమే వికసన చెందుతున్నాయి అని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే కలువలు చంద్రోదయం తర్వాత వికసిస్తాయి కదా, పగటి వేళ ముడుచుకుంటాయి. అంటే చేపల్లోని కలువల్లోని ఉండే సాధారణ లక్షణాన్ని కవిగా అతను చమత్కరిస్తూ అమ్మవారి కంటిరెప్ప వెయ్యని ఆ లక్షణాన్ని సాధకుడి మనస్సులోకి తెచ్చి అంత రెప్ప వెయ్యకుండా ఆ చేపలు చేపలతోటే ఎందుకు పోల్చాలండి అమ్మవారి కళ్ళని, కలువలతోటే ఎందుకు పోల్చాలి, అవి రెండు అది కూడా నల్ల కలువలతో పోలుస్తున్నారు. నీళ్ళల్లో ఉండే నల్ల కలువలు, తర్వాత నీళ్ళల్లో ఉండే చేపలు, ఈ నీటికి కలువలకి చేపలకి ఉండే సంబంధాన్ని అపర్ణ అనే శబ్దం వాడుతున్నారు ఇక్కడ. అపర్ణ అంటే ఏంటంటే ఆఖరికి ఆవిడ సాధనలో ఆ ఉమాదేవి ఆకుల్ని పడిన ఆకుల్ని కూడా తినడం మానేసి వాయుభక్షణం చేస్తూ పరమేశ్వరి కోసం తపస్సు చేసిందిట. ఆ పరమేశ్వరుడు అప్పుడు కానీ ఆవిడికి లొంగలేదు, ఆవిడ్ని వివాహం చేసుకోలేదు, అంత కఠినమైన తపస్సు చేసింది. అలాంటి అపర్ణని తలుచుకుంటే మనకి అపర్ణ అనగానేట అప్పుల బాధ తీరిపోతుంట, రుణబాధ తీర్చేస్తుందిట. రుణబాధ అంటే ఇక్కడ రెండు రుణబాధలు సాధకుడిని ఎప్పుడు పీడిస్తూ ఉంటాయి, కర్మబంధాలు రుణబాధలే మనకి.
ఎక్కడో రుణం పడిపోతాం, ఆ కర్మలు తీర్చుకోవడానికి మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటాం. ఆ రకంగానే జీవయాత్ర చేయడానికి ఎప్పుడో అప్పులు చేస్తూ ఉంటాం, ఆ అప్పులు తీర్చలేక సతమతం అవుతూ ఉంటాం. కాబట్టి ఈ రెండిటి బాధల్ని ఆవిడ అపర్ణాయ నమః అని అనుకుంటేట మనస్ఫూర్తిగా ఓం అపర్ణాయ నమః అని ఆవిడని ధ్యానిస్తే మన ఈ రెండు రుణ బాధల్ని ఆవిడ తీర్చేసి లోకయాత్ర సవ్యంగా శాంతంగా ఉండేటట్టుగా చేస్తుందిట. తర్వాత ఇంకా మరో విషయానికి వస్తే చేపలతోటి ఎందుకు పోల్చారు? చేపలు అందరిలాగా గర్భాన్ని ధరించవు. అక్కడ దూరం నుంచి అంటే మైథునం లేకుండానే అవి పిల్లల్ని గుడ్లని పెడతాయి. ఆ గుడ్లని కూడా అందరి తల్లుల్లాగా దగ్గర ఉండి అవి పోషించవు. వాటిని ఒక చోట పెట్టి దూరం నుంచి తమ కళ్ళతోటే కాపాడుతూ ఉంటాయి వాటిని. అలా కళ్ళతోటే పెంచి ఎంత దూరంలో ఉన్నా వాటి గుడ్లని అవి జాగ్రత్తగా పెంచి పోషిస్తాయన్నమాట. అంటే ఆ రకంగానే అమ్మవారు శతాక్షి అన్నపూర్ణాదేవి విశాలాక్షి కాబట్టి ఆవిడ ఎక్కడ ఉన్నా ఆ చూపుకి ఇంకా అవధి లేదన్నమాట. మనం ఇక్కడ అమ్మ అని తలుచుకున్నాం అనుకోండి, కామాక్షిదేవిని అమ్మ అని మనస్ఫూర్తిగా తలుచుకున్నాం, ఆ కళ్ళు ఆ కంటి చూపు ఆ కాంతులు మన మీద వర్షంలా పడి మనని రక్షిస్తాయి. అయితే ఇలా రక్షించడానికి మనలో ఆర్తి ఉండాలి కదా. ఆ ఆర్తి ఎలా ఉంటుంది? మన ఆర్తి మనం పిలిస్తే అంత ఆర్తిగా మనం పిలవగలమా? అంటే అంత త్రికర్ణశుద్ధిగా పిలవలేమేమో. సాధకుడికి చాలా కాలం పడుతుంది అలాంటి త్రికర్ణశుద్ధి. ఎలాంటి త్రికర్ణశుద్ధి? గురువుగారి లాంటి స్థాయిలో ఉండే త్రికర్ణశుద్ధి. గురువుల పని ఏంటండి? మన తరపున సాధకుల తరపున అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనకి అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు, మనకు కనిపించరు. కానీ మన తరపున వాళ్ళు ప్రార్థించిన ప్రార్థనలు వాళ్ళు వింటారు. వాళ్ళు ఇద్దరు ఒకటే కదా, దయార్ద్ర హృదయులు. ఇక్కడ నీటితోటే అందుకే పోలుస్తారు. రస అంటే చాలా ఎంత దయ ఉంటుందంటే నీటికి ఆ కరుణ ప్రవాహానికి సంబంధం అనమాట అవి. ఆ తర్వాత నెక్స్ట్ కమ్మలాలు కానీ కలువలు కానీ నీటిలో ఉంటాయి కానీ వేటికి అంటావు. అలాగే సృష్టిలో ఉంటూ వేటికి ఆ వికారాలు కంటకుండా ఉన్న ఆవిడ చూపులు మన మీద పడితే తర్వాత మనకి కావలసినవన్నీ సమకూరుతాయి. ఎలా సమకూర్చాలి? మరి గురువులకి ఎప్పుడూ కూడా వాళ్ళ శిష్యుల గురించి లేదా సాధకుల గురించే కదా తాపత్రయం అంతా. వాళ్ళకేముంటుందండి తాపత్రయం? వాళ్ళ కుటుంబాలా? ఏం కాదు, జగత్ కుటుంబమే వాళ్ళది కదా. కాబట్టి వాళ్ళందరి గురించే ఆలోచించి అమ్మా మమ్మల్ని నన్ను నీ క్రీగంటించో చూడు. ఎందుకంటే నీ రెండు కళ్ళు కూడా ఇక్కడ చంద్రశబ్దం నల్ల కలువలకి. చంద్రశబ్దం ఏం చేస్తుంది? ఔషధి గుణాన్ని ఇస్తుంది. అలాగే చల్లదనాన్ని అందరి మీద ఒకే రకంగా ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఇది నీకు అలవాటే. ఎందుకంటే నీ కళ్ళు సూర్యచంద్రులు అని చెప్పి వేదాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి కదా. కాబట్టి సూర్యచంద్రులు ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హతలు నచ్చకుండా అందరికీ జీవాన్ని ఇస్తున్నారు, పోషిస్తున్నారు, ఔషధాలను ఇచ్చి వాళ్ళని రక్షిస్తున్నారు. తారతమ్యాలు లేకుండా వెన్నెలా వెలుగులు అంతటా వ్యాపిస్తున్నాయి కదా. కాబట్టి తల్లి, నేను అంత సాధకుణ్ణి కాకపోవచ్చు, నువ్వు మెచ్చుకునే అంత వాక్శుద్ధి కానీ లేకపోతే నాకు పాండిత్య శుద్ధి కానీ లేకపోవచ్చు. కానీ అమ్మా, నిన్ను ఆశ్రయించాలనే ఒక ఆర్తి ఉంది, నువ్వే నాకు గతివి అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నీ పాదాలను పట్టుకొని నేను అడుగుతున్నాను, నన్ను నీ క్రీగంటితో చూడమ్మా అని శంకరుల వారు మన తరపున ఈ శ్లోకాన్ని ఆవిష్కరిస్తే, సాధకులు ఈ శ్లోకాన్ని ఆర్తితో అమ్మవారి ముందు చదివితే ఆ శంకరుల వారి ఆశీర్వచనంతో అక్కడ ఆల్రెడీ మనకి అమ్మవారి ఆ కరుణావర్షం ప్రవహింపబడి ఉంది. కాబట్టి అది సాధకుడి మస్తిష్కంలోకి అంతరంగంలోకి వెళ్ళి అతని ఉన్న స్థితి నుంచి ఉన్నతికి తీసుకెళ్తుంది. ఇది గురువులు చేసే పని. అందుకు భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎప్పుడూ వారేది గురువే. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అందుకే అన్నారు. అందుకని గురువుని కానీ మనం ఆశ్రయిస్తే అతను సాక్షాత్కరింప చేసుకోగలరు దేవతని. అలాగే కనకతార స్తోత్రం చూడండి, అతనికి ఆవిడ కనిపించింది. కనిపించి ఏంట్రా బాబు ఇవ్వాలనే ఉంది కానీ ఆవిడకి ఎలాంటి మంచి కర్మ లేదయ్యా, ఎలా ఇమ్మంటావు అంటే, నాకు ఉసిరికాయ ఇచ్చింది కదమ్మా, నన్ను చూసి చూడు, నా ఆకలి తీర్చింది కదా, ఈ ఉసిరికాయ ఇచ్చింది ఆవిడ కర్మల్ని తొలగించి నువ్వు కరుణార్ద్ర
రస తరంగిణివి, నువ్వు నీ కళ్ళు కలువల కళ్ళు. ఆ కళ్ళతోటి ఆ విష్ణుమూర్తిని చూస్తున్నావు. చూస్తున్నప్పుడు అతనికి పులకింత రేగుతుంది. రేగినప్పుడు మీ ఇద్దరు అనురాగమైన ఆ రసాస్వాదంలో ఉన్నప్పుడు ఆ క్రీగంటి చూపులు, తల్లి నా మీద ఒక్కసారి ప్రసరింపచేయమ్మా, నా కోరిక తీర్చమ్మా అన్నారు. ఇంకా ఏ తల్లండి ఇంకా కాదనగలదు అలాగా ప్రార్థిస్తున్న శిష్యుణ్ణి. సరే నీ కోరిక ఏంటో చెప్పు చూడు, మరి నాకు ఉసిరికాయ ఇచ్చింది కదా, ఈవిడ దరిద్రాన్ని తీర్చమ్మా అంటే ఒక్క అడుగు, ఒక్క అడుగు అమలకం అంటే అక్కడ తన దగ్గర ఏదీ లేదు అని ఆవిడ బాధతో ఇచ్చిన ఆ ఉసిరికాయతోటే ఆవిడికి సకల సంపదల్ని ఇచ్చి జన్మజన్మల దరిద్రాలని వదిలగొట్టింది ఆవిడ గురువు ఆశీర్వచనంతో. కాబట్టి మన దగ్గర ఇది లేదే, వైజ్ఞానికత లేదు, విజ్ఞాన సంపద లేదు, లేకపోతే మనకి ఇది రాదు, పూజ చేయడం రాదు, అయ్యో అమ్మవారిని మనం ఈ జన్మలో పొందుతామో లేదు, ఇలాంటి ఆలోచనలు ఏమీ అక్కర్లేదండి. మన సాయశక్తులా మనకి వీలైనంతగా అమ్మవారిని ధ్యానిద్దాము అని ఆవిడ వైపు తిరిగితే ఆవిడే లాగేస్తుంది. అక్కడ గురువు ప్రత్యక్షమయ్యి మనకు కావాల్సిన సాధన సంపత్తిని అంతా అతనే ఇచ్చి ముందుకు లాక్కెళ్తాడు. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మన సాధనా ప్రయాణంలో ముందున్నప్పటికంటే రోజురోజుకి దిందని ప్రవర్తనమానవి మనం ఏం చేస్తాం, అరే మనమేనా ఇంతలాగా ముందుకెళ్తున్నాము అనిపిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అమ్మవారిని దుర్లభ అన్నారు కానీ ఆవిడ అసాధ్య అనలేదు. అంటే ఏంటి, మనం జాగ్రత్తగా సాధన చేసుకుంటూ వెళ్తే ఎలాగ సాయశక్తుల మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనకున్న శక్తి సమర్థతలను వినియోగించి అమ్మవారి వైపు త్రికరణ శుద్ధిగా ఒక అడుగు వేస్తే అక్కడ గురువు 10 అడుగులు మన వైపు వేసి అమ్మవారి వైపు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అమ్మవారి అనుగ్రహానికి మనని పాత్రలుగా చేసేటట్టుగా చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నతికి తీసుకెళ్తాడు. ఇక్కడ గురువుగారు చేస్తున్న పని అదే. అంటే అమ్మవారి కంటి చూపులకుండే మహత్యాన్ని సాధకుడు చెప్పి, నాయన నువ్వు ఎక్కడున్నా నీకు బెంగలేదయ్యా, నీకు అమ్మవారి చూపు నీ మీద పడుతోంది, నీకు అమ్మవారి చూపులోనే నువ్వు పుట్టావు, అమ్మవారి చూపులోనే పెరుగుతున్నావు, అమ్మవారి చూపుల్లోనే ఆ మహాసముద్రంలోనే నువ్వు లీనమైపోతావు, కాబట్టి నువ్వు వేరు అమ్మ వేరు కాదు, అమ్మ నీ చుట్టూ ఆవరించి ఉంది, నీ లోపల ఆవరించి ఉంది, నీ మీద ఆవిడ కరుణా దృష్టి ఎప్పుడు పడుతూనే ఉందయ్యా. ఎలా పడుతోంది అంటే చేప తన గుడ్లను ఎంత దూరం నుంచైనా ఎలా పోషిస్తోందో, నువ్వు ఒక్కసారి అమ్మ అని పిలిస్తే ఆవిడ నీ పోషణ భారాన్ని అంతా ఆవిడే వహిస్తుందయ్యా. ఒక్కసారి శరణాగతుడివై చూడు, చూసి అమ్మ రక్షణలోకి వెళ్ళు. అమ్మ అని మనం ఆ రక్షణలోకి వెళ్ళాలి అని త్రికరణ శుద్ధిగా భావించిన క్షణంలోనే ఆవిడ కరుణా అమృత ధారలు మన మీద పడతాయి, మనలో ఉండే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, ఇంకా పాపకార్యాలు పాపచింతలు మనలో ఎక్కడ వస్తాయండి. కాబట్టి అలాంటి ఆ శిష్యుడి భూమి మనోభూమికి సంస్కరించి అమ్మవారి వైపు తిప్పడానికి కావలసినంత శక్తి సంపదలన్నిటినీ కూడా సాధకుడికి ఇచ్చే ఒక, చెప్పాను కదా మొదటి నుంచి ప్రతి స్తోత్రం అతని ఆశీర్వచనమే, ప్రతి శ్లోకం అతని ఆశీర్వచనమే, ప్రతిసారి ఏ మాట పలికినా గురువు వాక్యం అనేది వేదవాక్యమే మనకి. కాబట్టి ఈ శ్లోకంలో అతను వాడిన ఆ కళ్ళకి ఆ కలువలకి ఉండే అంతరార్థాలు ఇవి. తర్వాత అపర్ణ అని మనకి, ఎందుకంటే అన్ని పేర్లు ఉన్నప్పుడు ఆ పేరే వాడడంలో కూడా శంకర్లు ఏదో ఛందోబద్ధంగా ఉండాలని వాడారు వాళ్ళు. మనకైతే ఛందస్సులు అవి చూసుకోవాలో కవిత్వం రాయాలంటే, కానీ అసూగా 8 ఏళ్ల మధ్యన కనకదార స్తోత్రం లాంటి శ్రీ విద్యా రహస్యాలను కలిగిన స్తోత్రాన్ని రచించిన ఆదిశంకరాచార్యులకి తన శబ్ద జ్ఞానంతో నదిని ఇంటివైపు మళ్లించిన శంకరాచార్యుల వారికి చందోబద్ధంగా రాయడానికి శబ్దాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి అలాంటి ఏ నామం ఎప్పుడు ఆ పరమేశ్వరుడికి కానీ పరమేశ్వరికి కానీ చెప్తారో, ఏ సరంజామాన్ని వాక్ ఆ కవిత వనరులుగా ఉపయోగించుకుంటారో మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే విత్ అవేర్నెస్ మనకి తెలుస్తుంది మన సాధనని ఎలా మళ్లించుకోవాలి అని. కాబట్టి ఇక్కడ మన సాధన మన సాధకుడి దృష్టి అంతా ఎవరి మీద ఉంది, ఇప్పుడు అమ్మవారి కళ్ళ మీదే ఉంది. కాబట్టి ఎప్పటికైనా సాధకుడి దృష్టి అమ్మవారి కళ్ళ మీద అమ్మవారి పాదాల మీదనే లగ్నం కావాలి. కాబట్టి సౌందర్య లహరిలో 10 శ్లోకాలు అమ్మవారి కళ్ళ గురించి రాశారు. 10 శ్లోకాలు ఇతను రాయడం సరే. మూక పంచశక్తిలో 100
శ్లోకాలు అమ్మవారి నవ్వు గురించి, పాదాల గురించి, తర్వాత ఆవిడ కళ్ళ గురించి, ఆవిడ కరుణ గురించి, అలాగ వంద వంద శ్లోకాలు రాశారు అతను. కాబట్టి ఎంత వర్ణించినా అసలు వర్ణించడానికి అవధి ఉందా అండి అమ్మవారి సౌందర్యాన్ని? కాబట్టి అలాంటి సౌందర్య ఆకర్షణ వైపు సాధకుడు దృష్టి మళ్ళిస్తూ ఆశీర్వచనాలని అందిస్తూ అమ్మవారి కరుణాదృష్టి మన మీద పడే ఆ భూమికని తయారు చేసి, అమ్మవారి కరుణాదృష్టి పడే విధంగా ఆ మొత్తం వాతావరణాన్ని సృష్టించి సాధకుణ్ణి ఉన్న స్థితి నుంచి అభివృద్ధి పరంగా, సాధనాపరంగా ఉన్నతికి వెళ్ళేటట్టుగా చేసిన ఈ శ్లోక పరంగా మనం పొందుతున్న ఈ అభివృద్ధికి గురువుగారి పాదాలకి నమస్కరించుకుంటూ రేపు ఇంకొక శ్లోకంలోకి ప్రవేశిద్దాం.